హరి శ్రీనివాస. ఈ రాములవారి శిల్పం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంది. వాక్యాముద్రతో ఉన్నాడు రాముడు, అంటే బోధిస్తున్నట్టుగా ఉంటాడు ఆ వాక్యాముద్ర. అది కింద వచ్చేసి ఆంజనేయుడు, సీతాదేవి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం కట్టినారు ఈ ఆలయాన్ని, అందుకే అమ్మవారు కుడివైపు ఉంటుంది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇది వచ్చేసి ఆలయంలోకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించినటువంటి వాళ్ళ తాలూకు మూడులు ఉన్నాయి. అద్భుతమైన ఆలయము, ఎంత చెప్పినా తక్కువే. పైన ఆలయం టాప్ పైకప్పు, అక్కడ తేనెవారు కూడా ఉంది, తేనెటీగలు కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చి దర్శించుకోండి అద్భుతమైన ఆలయాన్ని. దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. మంచి అనుభూతి మాత్రం కలుగుతుంది ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళకి మాత్రం. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి దేవాలయం.